క్రైస్తలార్డ్ సామెతలు పదకొండవ అధ్యాయము దొంగ త్రాసు యహోవాకు హేయము సరైన గుండు ఆయనకిష్టము అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగల వారి యొద్ జ్ఞానమున్నది యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని చేయును ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశల వలనే పట్టబడదురు భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిర్మూలమగును బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును నీతిమంతుడు బాధ నుండి తంపిపబడును భక్తిహీనుడు బాధ పాలగును భక్తిహీనుడు తన నోటి మాటవ చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందరు నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును యథార్థవంతులు దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయును తన పొరుగువాని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు వివేకి అయిన వాడు మౌనముగా నుండును కొండెగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును నాయకులేని జనులు చెడిపోదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము ఎదుటివాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును పూటబడ నొప్పని వాడు నిర్భయముగా నుండును నెనరుగల స్త్రీ ఘనత నొందును బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు దైగలవాడు తనకే మేలు చేసుకొను క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొను భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును మూర్ఖ చిత్తులు ఎహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము విడిపింపబడును వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు ఔదార్యము గలవారు పుష్టినందుదురు నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును ధాన్యము బిగబట్టువాణిని జనులు శపించెదరు దానిని అమ్మువాని తలమీదికి దీవెనవచ్చును మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడు చేయగోరువానికి కీడే మూడును ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చికురాకు వలె వృద్ధి నొందుదురు తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొను మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు నీతి మంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులను పాపులను మరినిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా ప్రైజ్ ద లాడ్ మనందరము భక్తిహీనత విడిచి నీతి అందు జీవించాలని ప్రార్థించుకుందాం ఆమెన్